పోయినా తెలంగాణ ముద్దుబిడ్డ మన అందరినీ విడిచిపెట్టి ఇక్కడికో వెళ్ళిపోయాడు. ఆయన ఆశ సాధన కోసం మనమంతా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఆయన యొక్క ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తూ ఈ యొక్క తెలంగాణ డైరీని ఆ యొక్క పీజేఆర్ గారికి అంకితం చేస్తూ మా ఉద్యోగ సంఘాలందరం కూడా ఆయన అంకితం చేసిన తెలంగాణ డైరీ మరియు ఈ యొక్క వేదిక పీజేఆర్ అని పేరు పెట్టడం జరిగింది. మేమంతా కూడా ఈ యొక్క పీజేఆర్ వేదికపై పీజేఆర్ అంకితం చేసిన తెలంగాణ డైరీకి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు శ్రీ దేవేందర్ గౌడ్ గారికి స్వాగతం పలుకుతూ అలాగే గౌరవనీయులు పెద్దలు మధుయాశకు గౌడ్ గారికి మరియు గౌరవనీయులు పెద్దలు శ్రీ ఏ చంద్రశేఖర్ మాజీ మంత్రివర్ గారికి మరియు గౌరవనీయులు పెద్దలు ఈటల రాజేందర్ గారికి మరియు గౌరవనీయులు శ్రీ కె దిలీప్ గారికి మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ ఈ పెద్దిరెడ్డి గారికి మరియు డాక్టర్ కె లక్ష్మణ్ గారికి స్వాగతం పలుకుతూ అలాగే తెలంగాణలో సమస్యల గురించి నిరంతరం పోరాడే ప్రొఫెసర్ శ్రీ జయశంకర్ గారికి స్వాగతం పలుకుతూ అలాగే ఏ కోదండరామ్ గారికి అలాగే రచయితల వేదిక తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు శ్రీ జూకంటి జగన్నాథం గారికి మరియు తెలంగాణ ఉద్యోగుల మహిళా విభాగం గౌరవ అధ్యక్షుడు శ్రీ ఉమాదేవి గారికి మరియు తెలంగాణ సీనియర్ జర్నలిస్టు శ్రీ రవికుమార్ గారికి స్వాగతం పలుకుతూ అలాగే ఇక్కడికి విచ్చేసిన వివిధ సంఘాల నా తోటి నాయకులకు ఇక్కడ విచ్చేసిన ఉద్యోగులకు అందరి కూడా పాత్రికేయ సోదరులకు కూడా అందరి కూడా పేరు పేరున నా యొక్క శుభాంజలు తెలియజేస్తూ అందరి మాదిరిగానే డైరీ ఆవిష్కరణ తెలంగాణ డైరీ అంటే ఉద్యోగుల డైరీ కాక మాత్రం కాకుండా ఉద్యోగుల యొక్క సమాచారం కాకుండా ఈ యొక్క డైరీలో తెలంగాణ జరుగుతున్న అన్యాయం గురించి ఉద్యోగంలో జరుగుతున్న అన్యాయం గురించి తెలంగాణలో జరుగుతున్న అలొకేషన్ ఫండ్స్ అలొకేషన్ గురించి నీటి వాటా గురించి తెలంగాణ జరుగుతున్న ప్రతి ఒక్క అంశం గురించి అన్యాయం గురించి ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ఒక గైడ్ మాదిరిగా మా యొక్క ఉద్యోగ సంఘ నాయకులు మేధావులు తయారు చేసి ఈరోజు ఇక్కడ ఈ పీజేఆర్ వేదిక మీద ఆవిష్కరణ జరుపుకుంటున్నామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. మిత్రులారా, 50 సంవత్సరాల ఈ సమైక్యాంధ్రలో ఇక్కడ ఉద్యోగులం నిరుద్యోగులు ప్రజలు రాజకీయ నాయకులు అనేక అన్యాయాలకు గురవుతూ అనేక రకరకాల చిత్రహింసలకు గురవుతూ మనవేదనకు గురవుతూ ఈరోజు మనం ఈ సమైక్యాంధ్రలో నడుస్తూ ఉన్నాం. 22-23 సంవత్సరాల క్రితం 58,000 ఉద్యోగాలు అక్రమంగా మన ఉద్యోగాలు వాళ్ళు చేస్తున్నారని చెప్పి జయభాద్రెడ్డి సమ్ కమిషన్ నిర్ధారిస్తే ఈరోజు వరకు 23 సంవత్సరాలు అవుతుంది 600 పది జీవో ఇష్యూ అయిపోయి ఈరోజు వరకు కూడా అప్పుడు ఇప్పుడు అని చెప్పేసి అని కాలాయాపన చేస్తూ మన నిరుద్యోగుల పొట్ట కొడుతూ ఈరోజు చేస్తూ ఉన్నారు. అదే రాయలసీమలో రాయలసీమ ఏతలను పంపాలని చెప్పని జీవో ఇష్యూ అయితే ఒకటే రోజు ఒకటే నెలలో 610 జీవో ఒకటే రోజు 564 జీవో ఇష్యూ అయితే అక్కడ కేవలం ఒక నెల రోజుల్లో మాత్రమే అక్కడ ఉన్నటువంటి కోస్తాంధ్ర వాళ్ళని అక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళని అక్కడ ఉన్న రాజకీయ నాయకులు పాత్రికేయులు మొత్తం ఏకమై అన్ని పార్టీల వాళ్ళు ఏకమై ప్రజలు ఏకమై రాత్రి రాత్రికే మన ఆడవాళ్ళని ఇళ్ళలో పోయి బెదిరించి మిమ్మల్ని చంపేస్తాం మీకు నుంచి వెళ్ళిపోతే అని బెదిరించి మనల్ని తరిమేశారు ఒక నెల రోజులోపనే. మరి ఈరోజు మన తెలంగాణలో ఇన్ని సంవత్సరాలు అయితే కూడా ఎందుకు అమలు అవుతలేదు? మరి మనకు ఆ పౌరుషం లేదా? ఇక్కడ రాజకీయ నాయకులు కానీ మనకు కానీ ఎందుకు మనం ఆలోచన చేస్తలేము ఆ విషయంలో అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. ఎవరైనా ఎక్కువ మాట్లాడితే మన మీద ఏదో చిత్రీకరించి మనల్ని ఏదో రకంగా ఇబ్బందులు పాలు చేయడమో అట్లా ఉద్యోగుల గురించే కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా నాయకుల మీద కానీ మన మీద కానీ గుత్తాధిపత్యం వాళ్ళది కనుక ప్రతి ఒక్కరు కూడా మన మీద ఏదో రకంగా మనల్ని అసహనానికి గురి చేస్తూ మనల్ని మానసిక శుభకు గురి చేస్తూ ఇలా చేస్తూ ఉన్నారు. ఈరోజు మన పీజేఆర్ గారు పోయిందంటే కూడా అదే సందర్భంలో అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. రోషయ్య గారు అసెంబ్లీలో 12.5 లక్షల ఉద్యోగాలను ప్రకటించారు. 12.5 లక్షల ఉద్యోగాల్లో మన వాటా ఎంత? మన జనాభా ప్రాతిపదిక మీద కేవలం 5.5 లక్షలన్నా ఉండాలా?
కాని ఈరోజు మనం మొత్తం కలిపితే 200,000 మంది ఉద్యోగాలు కూడా లేరు. మరి మిగతా ఉద్యోగస్తులు మన వాళ్ళు ఎక్కడ పోయినట్లా, వాళ్ళ లెక్కల్లో మన వాళ్ళు ఎక్కడ ఎవరున్నారా, ఎవరు పనిచేస్తున్నా అని చెప్పి నేను మళ్ళీ ఒకసారి మనం చేస్తున్నాము. మెడికల్ కాలేజీల విషయాలకు వస్తే 5 మెడికల్ కాలేజీలు స్వాతంత్రం వచ్చిన తర్వాత 5 మెడికల్ కాలేజీలు అక్కడే ఉన్నాయి, బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి. ఈ 4 సంవత్సరాల్లో 3 కాలేజీ స్టార్ట్ చేస్తామని ప్రకటించారు. 3 కాలేజీలు రాజమండ్రిలో ఒక కాలేజీ, కడపలో ఒక కాలేజు, ఆదిలాబాద్లో. అక్కడ కాలేజీ స్టార్ట్ అయినాయి, ఇక్కడ ఆదిలాబాద్లో అతి లేదు, గతి లేదు, అదే విధంగా ఉంది. యూనివర్సిటీ విషయాలకు వస్తే 3 యూనివర్సిటీలు ఈ 3-4 సంవత్సరాల్లో 3 యూనివర్సిటీలు ఓపెన్ చేస్తే, వేమన యూనివర్సిటీ, నన్నయ్య యూనివర్సిటీ, తర్వాత తెలంగాణ యూనివర్సిటీ. అక్కడ యూనివర్సిటీలు బ్రహ్మాండంగా ఫర్నిచర్తోనో, బిల్డింగ్స్తోనో, అధ్యాపకులతోనో అంతా బ్రహ్మాండంగా పనిచేస్తూ యూజీసీ గ్రాంట్ వస్తే, యూజీసీ గుర్తింపు వస్తే, ఈరోజు తెలంగాణ యూనివర్సిటీకి ఎలాంటి యూజీసీ గుర్తింపు లేదు. ఇక్కడ ఉన్న అధ్యాపకులు, ఇక్కడ చదువుతున్న యువకులందరూ కూడా అయోమయానికి గురి కావాల్సి వస్తూ ఉంది. నీటి విషయానికి వస్తే మన తెలంగాణలో 2 నదులు, కృష్ణా గోదావరి, 80% నదులు ప్రవహిస్తూ ఉంటే, ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మొత్తం బీటలు వారిపోయి ఎడారి మాదిరిగా ఉంది. 20%, 10% ప్రవహించే వాళ్ళ ఏరియాలో ఎక్కడ చూసినా సస్యశ్యామలంగా ఉంది. సరే, సాగునీటి విషయానికి వదిలిపెడదాం. ఇక్కడ 10 ఎకరాలు ఉన్న ఆసాగం కూడా బాంబేకు, దుబాయ్కి వెళ్ళి మోసపోయి అక్కడ చనిపోవడం జరుగుతుంది, ఎన్నో ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎడారిని చేశారు. అంతేకాదు, కనీసం వ్యవసాయం వదిలిపెడతాం, తాగనీకి కూడా నీళ్ళు లేక నల్గొండ జిల్లాలో 40 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ప్రవహిస్తున్నా కూడా మన జలసాధన వేదిక నుంచి రవికుమార్ గారు పిలిస్తే, నేను విఠల్ గారు అక్కడ వెళ్ళాము, ఊర్లకు ఊర్లు కాళ్ళు ఉంక తిరిగిపోయి 80%, 90% మంది ప్రజలు ఫ్లోరసిస్ నీరు తాగి ప్రతి ఒక్కరు కూడా చిన్నగా కాళ్ళు ఉంక తిరిగిపోయి, చేతులు ఉంక తిరిగిపోయి ఉన్నారు. మరి ఎందుకు ఈ దుస్థితి వస్తుంది? కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వరా మన కానీ మేము అడుగుతా ఉన్నాను, మంచినీళ్ళు కూడా ఏం దుస్థితి మనకి ఎందుకు అని చెప్పి మరొకసారి మీతో మనవి చేస్తూ, నల్గొండ జిల్లానే కాకుండా భద్రాచలంలో కూడా గోదావరి నది ఒడ్డున జస్ట్ 3-4 కిలోమీటర్స్ ఉన్న విలేజ్లలో కూడా మేము పోయొచ్చాము, అక్కడ కూడా తాగునీటి సమస్య ఉంది. చూస్తుంటే గోదావరికి అనిపిస్తుంది కానీ తాగనీక నీళ్ళు లేవు వాళ్ళకి. బోర్లతోన కొన్ని ఏరియాలలో 3-4 కిలోమీటర్లు పోయి కూడా నీళ్ళు తీసుకొచ్చి తాగునీటి కూడా సమస్య అక్కడ ఉందని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇక్కడ ఈ సమయ కేంద్రంలో 50 సంవత్సరాలు అవుతున్నా 6 సంవత్సరాలు తప్ప మొత్తం ముఖ్యమంత్రులు కూడా వాళ్ళే అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రులు వాళ్ళే, కీలకమైన పదవులు వాళ్ళే, కీలకమైన ఉద్యోగాలు వాళ్ళవే. తెలంగాణకు గుండెకాయ లాంటి సెక్రటరియట్లో 90% ఉద్యోగులు వాళ్ళే. ఈరోజు ఏం ఇంప్లిమెంటేషన్ కావాలన్నా, ఏ జీవో ఇంప్లిమెంటేషన్ కావాలన్నా, మనకి ఏం కావాలా, ఏ నిధులు రావాలన్నా కూడా సెక్రటరియట్ నుంచి రావాలా. ఒడ్డించే వాళ్ళు వాళ్ళు ఉంటే మనకన్నా ఎవరు ఎందుకు పెడతారు, వాళ్ళకు వాళ్ళే పెట్టుకుంటారు, మనకు ఏమవుతుందో కూడా తెలియట్లేదు. ఎవరన్నా అడిగితే వాడిని ఏదో రకంగా తొక్కి పడేస్తున్నారు. ఇంకా సెక్రటరియట్లో వీళ్ళే కాకుండా మన తెలంగాణలో ఎవరైనా ఐఏఎస్ ఐపీఎస్ అయితే వాళ్ళు కాశ్మీర్లలో, బీహార్లలో పోయి పనిచేస్తారు, అక్కడనే ఎన్కౌంటర్ వచ్చి చనిపోతున్నారు. కానీ వాళ్ళు అక్కడ పనిచేసినా, అక్కడ సెలెక్ట్ అయినా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడనే పెట్టుకొని ఇక్కడనే ఇది చేసి వీళ్ళని ఎట్లా నాశనం చేయాలా, తెలంగాణ ఉద్యోగులని వీళ్ళని ఎట్లా ఇది చేయాలా అని చెప్పేసి అనుగదొక్తా ఉన్నారని చెప్పి మేము అందరం తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడి ఉద్యోగాలు గలంతు చేస్తూ ఉన్నారు, ఇక్కడ నిరుద్యోగాలు మొత్తం రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు, ఉద్యోగాలు జరగ అదులపాలు వెళ్ళిపోతూ ఉన్నారు, నానా రకాలుగా వెళ్ళిపోయి బలైపోతూ ఉన్నారు. ఇక్కడ రాజకీయ నాయకులు కూడా పైకి ఎదగనే కూడా తొక్కేస్తూ ఉన్నారు. ఇట్లా నానా రకాలుగా మళ్ళీ అందరినీ హింస పెట్టి ఇచ్చేస్తూ ఉన్నారు. మనకి మిగిలింది నీళ్లు తీసుకుపోయారు, ఉద్యోగాలు తీసుకుపోయారు, భూములు మొత్తం ఇప్పుడు అన్ని తెలంగాణ భూములు అన్ని వెళ్ళిపోయినాయి, మిగిలింది ఒక గాలి మాత్రమే. ఒకవేళ గాలి కూడా కల్పిస్తే మాత్రం గాలిని కూడా మల్పించకపోయి మన ఉత్తిరి బిగిరి చేసి చంపేస్తారని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అందుకే ఈ యొక్క సమయ కేంద్రంలో మనకు న్యాయం జరగదు. మనం ఇక్కడ భయపడకుండా, స్వేచ్ఛ లేకుండా భయపడి బతుకుంటా, మాట్లాడాలంటే కూడా ఆఫీసులో పోయి మాట్లాడాలంటే కూడా భయమే, పార్టీలో మాట్లాడాలంటే భయమే, అట్లా వాళ్ళు భయపాంత గురి చేస్తూ మనం ఇట్లా చేస్తున్నారు. కనుక మనకి ఈ యొక్క సమయ కేంద్రంలో మనకు అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం ఒక్కటే మనకు మార్గం కనుక ఇక్కడ వేదిక ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా ఏకమై ఒకరికొకరు కొట్లాడుకోకుండా, ఒకరికొకరు విమర్శించుకోకుండా కనీసం
వేదికమి నాయకులు ఒకటే తెలియజేస్తున్నా, ఏ పార్టీ వేరైనా ఏదైనా కూడా కనీసం తెలంగాణ వచ్చే వరకంగా మీరు ఒకరికొకరు విమర్శించుకోకుండా, ఒక్కొక్కరు ఏమనుకోకుండా, ప్రతి ఒక్కరు ఏం మాట్లాడినా కూడా తెలంగాణ ఒక్కడే మాట్లాడవచ్చు, అదే దిశగా మనం ఉందామని చెప్పి కనీసం బయట లేకుండా లోపల మీరు మాట్లాడుకొని ఒక వ్యూహం చేయండి. మీ ఉద్యోగులం అంతా అందరం కూడా మేము ఉంటామని తెలియజేస్తున్నాం. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా ఒకటే తెలియజేస్తున్నాం, మీరు మాతో సహకరించండి, మీరు మాతో పాటు ఉండండి. తెలంగాణ వస్తే మీకు కూడా మంచిది, చిన్న రాష్ట్రాల వల్ల డెవలప్మెంట్ చాలా ఉంటుంది, మీరు కూడా మాకు సహకరించండి. తెలంగాణ వచ్చిన తర్వాత మిమ్మల్ని కూడా మేము మంచిగా చూసుకుంటాం. మీరు ఎప్పుడైతే మాకు సహకరించి తెలంగాణ దిశ మీరు పయనిస్తారో మీరు కూడా మా సోదరులాగా భావించి మీకు కూడా అన్ని విధాలుగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి వేదిక మీద నాయకులందరూ కూడా మీరందరూ కూడా ఏకమై ప్రత్యేక రాష్ట్ర దిశగా మీరందరూ కూడా పాటుపడాలని చెప్పి మనవి చేస్తూ